హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ట్యూటిట్యూట్ మొన్న జరిగినటువంటి ఎస్ఐ మెయిన్స్కి సంబంధించి కరెంట్ అఫైర్స్ పోర్షన్లో కూడా మనకి చాలా ప్రశ్నలు అనేవి రావడం జరిగిందండి సో దానికి సంబంధించిన కీ డిస్కషన్ మనం ఈ వీడియోలో చూద్దాం ఓకే సో చైనా ఇస్ రిపోర్టెడ్లీ బిల్డింగ్ అ న్యూ డ్యామ్ ఆన్ మాప్సా జాంగ్బో రివర్ ఇన్ టిబెట్ అట్ ద ట్రై జంక్షన్ విత్ ఇండియా నేపాల్ అండ్ ద అదర్ సైడ్ ఆఫ్ ద స్టేట్ ఓకే సో ఓకే సో చైనా మనకి చూడండి సో ఇక్కడ వాడే చెప్తున్నాడు సో ఇట్స్ అ ట్రై జంక్షన్ అని చెప్పేసి ఓకే సో ట్రై జంక్షన్ విత్ ఇండియా నేపాల్ అండ్ అదర్ సైడ్ ఏంటి అని చెప్పడుతున్నారు కదా ఓకే సో ఏంటి లోని మాప్సా జాంబో నదిపై భారత్ నేపాల్ కూడలికి దగ్గరలో చైనా నిర్మిస్తున్న ఆనకట్ట ఏ రాష్ట్రానికి అవతల వైపు ఉంది అని ఓకే సో ఇది డైరెక్ట్ క్వశ్చన్ అండి మనకి ఆన్సర్ ఏంటండి ఉత్తరాఖండ్ అండి సో లైక్ ఇఫ్ యూ కేర్ఫుల్లీ అబ్జర్వ్ బార్డర్స్ లైక్ మ్యాప్ మీరు క్లియర్గా చూసినా అండ్ ఇట్ వాస్ రీసెంట్లీ Uh, you know, fully discussion on that matter. Okay, so this was this was the question which was asked. Okay, so one kila kani other parties and in Indian states ki she chila. You know, man, kya like eco borders ni touch to man dams or uh, uh, constructions evena a and uh, definitely that comes important in the exam matter. Okay, right. So, ITC Limited company opened a new in unit in January two thousand twenty-three to produce biscuits, chips, and noodles at తెలంగాణ ఓకే సో ఎక్కడ వచ్చింది సో సమ్ టు సమ్ ఎక్స్టెంట్ ఇట్ వాజ్ అ డిఫికల్ట్ క్వశ్చన్ అండి బికాస్ లాట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ లాట్ ఆఫ్ యూనో మనకి కంపెనీస్ అనేవి రావడం జరిగింది సో డ్యూ టు లైక్ ఇన్ డిఫరెంట్ లొకేషన్స్ ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్ పర్టికులర్గా ఒక పర్టికులర్ నేమ్ మెన్షన్ చేసి అడిగారు అంటే సో సంథింగ్ విచ్ వాస్ కరెంట్ అఫేర్స్లో కొంచెం ట్రిక్ యూనో ట్రిక్కింగ్ ఎలా అంటే కొంచెం ట్రిక్కీగా అడిగినట్టే అనమాట క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ అనలైజ్ చేసినట్లయితే రైట్ సో ఆన్సర్ ఏంటండి మనకి కంకోల్ సంగారెడ్డిలో మనకి ఈ ఫ్యాక్టరీ అనేది రావడం జరిగిందండి సో దిస్ ఇస్ ఆల్సో వెరీ సింపుల్ బట్ ఇట్స్ అ ఫ్యాక్ట్ బేస్డ్ క్వశ్చన్ అనమాట అంటే ఇలా నల్లేస్ ఈ వీ డూ కవర్ మనకి ఆ పర్టికులర్ బేసిక్ చెప్పారంటే చెప్పాలంటే ఆ ఏరియా వాళ్ళు

సో ఇది ఎలా అంటే నెగిటివ్ మార్కింగ్ కూడా లేదు కదా మనకి సో ఆబ్వియస్లీ అంటే ఆప్షన్ ఎలిమినేషన్ వరకు చేసి అట్లీస్ట్ లైక్ నో లైక్ నో వన్ విల్ లీవ్ దాట్ క్వశ్చన్ ఎంటీ అనమాట సో ఎవ్రీ వన్ కెన్ యు నో కీప్ దట్ ఆన్సర్ బట్ హ్యావ్ యునిక్లీ దట్ వీ కెన్ ఎలిమినేట్ ఆప్షన్స్ అనే దాని మీదే మనకి కాంపిటీషన్ అనేది డిపెండ్ అయి ఉంటుంది అనమాట మనకి కట్ ఆఫ్ ఆబ్వియస్లీ ఎవ్రీ మార్క్ ఈస్ ఇంపార్టెంట్ రైట్ ఇన్ ద కాంపిటేటివ్ రేస్ సో అక్కడ చిన్న డిఫరెన్స్ అనేది వస్తుంది అనమాట రైట్ సో రష్యా హాస్ విత్డ్రాన్ ఫ్రమ్ ఇట్స్ లాస్ట్ న్యూక్లియర్ ఆర్మ్స్ కంట్రోల్ ప్యాక్ట్ విత్ యునైటెడ్ స్టేట్స్ ఇన్ ఫెబ్రవరి టూ థౌసండ్ ట్వంటీ త్రీ సో వాట్ ఇస్ ద నేమ్ ఆఫ్ దట్ అని అడుగుతున్నాడు సో దిస్ ఇస్ ఆల్సో వెరీ ఈజీ క్వశ్చన్ అండ్ బేస్డ్ క్వశ్చన్ సో టు స్టార్ట్ అండి ఓకే సో న్యూ స్టార్ట్ అనేది ఫెబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ త్రీ లో రష్యా అమెరికాతో ఉన్నటువంటి చివరి అను ఆయుధాల నియంత్రణ ఒప్పందం నుంచి వచ్చేటువంటి అంశం అనమాట సో వాయిదొలిగింది అనమాట సో సో దాట్ వాస్ ద థింగ్ ఓకే ఆ ఒప్పందం పేరే న్యూ స్టార్ట్ అనమాట ఓకే నెక్స్ట్ so who is the union environmental secretary of india so we have recently discussed like several unions important commissions important agencies and organizations who are the heads that are you know heading on so adi so this was the question that we have already discussed so jayashankara so leena, no, leena nandana uh, govind mohana so shailesh kumar singha so answer in Tandy, so leena Anand. okay so he was the current uh, Environmental Secretary of India. Next. In February 2023, ISRO carried out the first successful launch using its new rocket. Small satellite launch vehicle, geosynchronous uh, uh, no, satellite launch vehicle, polar satellite launch vehicle, scramjet engine TD. So, this is also like my current affairs low.

Core content that you should not cover. makes sense? Like oh, recent updations, is rokani. Okay, so even with the with the collaboration of any country, with the collaboration with new technologies, for sure that it makes important. It should be important and it have to be covered in current advice. Okay, right. Next. So answer internet. So small satellite, okay, so launch vehicle is the answer for this question. Okay, right so the income of the life sciences sector in the telangana was worth around okay so dash in 2022 సో లైక్ మోస్ట్ ఆఫ్ ఎన్ ఇది మనకి ఎయిటీ బిలియన్ డాలర్స్ అని పెట్టిన వాళ్ళు ఉంటారు ఓకే సో బట్ ఆన్సర్ ఏంటంటే అంటే ఫిఫ్టీ బిలియన్ డాలర్స్ అండి ఓకే సో ఇఫ్ యూ కేర్ఫుల్లీ అబ్జర్వ్ నో ద ఫినాన్షియల్ సెక్టర్ థింగ్స్ ఓకే సో మనకి తెలుస్తుంది ఓకే సో లైక్ ఫ్యాక్ట్ బేస్డ్ క్వశ్చన్ అండి ఇది కూడా ఓకే నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇస్ ట్రూ రిలేటెడ్ టు డిఫారెస్టేషన్ చూడండి ఇక్కడ సో ఇట్ కన్వర్ట్స్ అగ్రికల్చరల్ ఏరియాస్ టు ఫారెస్ట్ ఏరియాస్ ఇట్ కాజెస్ లాసెస్ ఆఫ్ లాస్ ఆఫ్ బయోడైవర్సిటీ ఇట్ డస్ నాట్ ఎఫెక్ట్ ఆయిల్ అరోషన్ సో నన్ ద సో ఇందులో ఓకే సో కరెక్ట్ అయిన స్టేట్మెంట్ ఏంటి అని అడుగుతున్నాడు వ్యవసాయ భూములు అటవీ భూములుగా మార్చబడతాయా అడవిని కొట్టేసి అగ్రికల్చర్ ల్యాండ్స్ గా కన్వర్ట్ చేసి యూస్ చేస్తారు అంతేగాని అగ్రికల్చరల్ ల్యాండ్స్ ని ఫారెస్ట్ ల్యాండ్స్ గా కన్వర్ట్ అవుతాయా అది కాదు కదా డిఫారెస్టేషన్ అంటే సో ఫారెస్ట్ ఏరియానే కట్ చేసేసి మనకి ఫార్మింగ్ ల్యాండ్ కింద లేదా కన్స్ట్రక్షన్ పర్పస్ యూస్ చేస్తే దాట్ కమ్స్ అండర్ డిఫారెస్టేషన్ సో అల్టిమేట్లీ ఫస్ట్ స్టేట్మెంట్ వాజ్ రాంగ్ నెక్స్ట్ జీవ వైవిధ్యం కోల్పోవడం జరుగుతుంది ఓకే సో ఇట్ కాజెస్ లాస్ ఆఫ్ బయోడైవర్సిటీ ఎస్ టు సమ్ ఎక్స్టెంట్ ఎస్ ఇట్ వాస్ ట్రూ నెక్స్ట్ నేల కోత భూ క్షయం పైన ఎలాంటి ప్రభావం ఉండదా ఫర్ షాట్ డిఫారెస్టేషన్ ఎఫెక్ట్స్ ఆయిల్ ఎరోషన్ అండి సో ఖచ్చితంగా ఈ స్టేట్మెంట్ తప్పే ఓకే సో ఆన్సర్ ఇప్పుడు టూ ఆర్ ఫోర్ అవ్వాలి సో డెఫినెట్లీ ఇది కరెక్ట్ స్టేట్మెంటే కదా వాడు అడిగింది కరెక్ట్ స్టేట్మెంటే కదా సో ఆన్సర్ ఇదే ఓకేనా రైట్ so who won uh, the two, 2023 border Gavaskar tropic uh, trophy cricket indiana australia new zealand south africa na. so edhi, na, see, thanga, 95 percentage will mark the right answer because india won it okay right so, right, so Jelinski as a president of this is also a very simple question kadande ఓకే సో యూ హ్యావ్ టు అగ్రీ బికాస్ అందరు నోనల్లో నాని 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 ఉన్న పదం అనమాట ఇది ఓకే రైట్ ఆన్సర్ ఏంటంటే యుక్రెయిన్ అనమాట

సో ఖచ్చితంగా కొన్ని చదవాలి ఏవైతే అచీవ్మెంట్స్ ఉంటాయో ఓకే సో అలాంటివి డెఫినెట్లీ ఇంపార్టెంట్ ఫర్ ద ఎగ్జామ్ పర్పస్ అన్ ఓకే సో అలాంటివి వచ్చాయి చూడండి ఓకే సెవెన్ నోట్ ఇచ్చా ఇంగ్లాండ్ వాళ్ళని ఓకే రైట్ సో నాబార్డ్ స్టాండ్స్ ఫర్ నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రివర్ డెవలప్మెంటా నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ నేషనల్ బ్లాక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సో వెరీ ఈజీ క్వశ్చన్ అండి సో అబ్రివేషన్ కూడా మనకి అబ్రివేషన్ రిలేటెడ్ క్వశ్చన్స్ కూడా రెండు మూడు అడిగాడు అవునా సో ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన అది అడిగాడు నాబార్డ్ అడిగాడు ఓకే సో ఆన్సర్ ఏంటని సో నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ బ్లాక్ కాదు రివరు కాదు ఓకే

బట్ ఎనీవే సో ఇది ఖచ్చితంగా ఫ్యాక్ట్ ఓరియంటెడ్ క్వశ్చన్ అండి సో మనకి ఎంత ఫిక్స్ చేశారు అంటే మనకి సిక్స్ పర్సంటేజ్ అనేది సో ఇట్ వాస్ బీన్ ఫిక్స్డ్ ఫర్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ టూ అండ్ ట్వంటీ త్రీ నెక్స్ట్ విత్ స్టేట్ హ్యాస్ ద హైయెస్ట్ అర్బన్ పాపులేషన్ ఇన్ ఇండియా సో వెస్ట్ బెంగాలా తెలంగాణనా తమిళనాడునా మహారాష్ట్రనా ఓకే సో అర్బన్ పాపులేషన్ అనగానే యూ షుడ్ హ్యావ్ టు ట్రిగర్ ఇన్ యువర్ బ్రెయిన్ దట్ మహారాష్ట్ర వాజ్ టాప్ అండి సో కంప్లీట్ గా మీరు ఇక్కడ చూస్తే కూడా సో వెస్ట్ బెంగాల్ యా వెస్ట్ బెంగాల్ ఆల్సో బికాస్ కల్కత్తా కమ్స్ నెక్స్ట్ టు ఆప్షన్స్ అనమాట గివెన్ ఆప్షన్స్ లో మనకి ప్రయారిటీ వైజ్ చూసుకుంటే ఆబ్వియస్లీ యూ కెన్ ఎలిమినేట్ తమిళనాడు ఎలిమినేట్ చేయొచ్చు లైక్ ఫర్ ఎవ్రీథింగ్ క్యాపిటల్స్ విల్ బీ దేర్ ఆబ్వియస్లీ సో కలకత్తా హైదరాబాద్ ఓకే సో తమిళనాడు యు నో చెన్నై సో ఇలా ఉన్నాయి కదా సో ఓకే సో మహారాష్ట్ర ముంబై ఇలా ఉన్నాయి సో డెఫినెట్లీ మనకి ఈ ఫ్లోటింగ్ అనేది ఉంటుంది సో బట్ హైయెస్ట్ ఓకే సో ఉన్న ఆప్షన్స్ లోని హైయెస్ట్ అన్నారు కాబట్టి సో వీ కెన్ మార్క్ ద ఆన్సర్ వీ కెన్ కీప్ ద ఆన్సర్ మహారాష్ట్ర యాజ్ అ కరెక్ట్ ఆన్సర్ ఓకే ఇండియన్ స్టార్ట్అప్ రిసీవ్డ్ అ ఫండింగ్ ఆఫ్ అరౌండ్ సో డాష్ ఇన్ టూ థౌజండ్ ట్వంటీ టూ అకార్డింగ్ టు పీడబ్ల్యూసీ సో పీడబ్ల్యూసీ రిపోర్ట్ ప్రకారం ఎంత ఎంత స్టార్ట్అప్స్కి సంబంధించి ఎంత అమౌంట్ రిసీవ్ అయింది అని చెప్పి సో క్వశ్చన్ అండి సో ఆన్సర్ అని అంటే ట్వంటీ ఫోర్ బిలియన్ డాలర్స్ రైట్ నెక్స్ట్ అంకోర్ వాట్ ఆ ట్వెల్త్ సెంచరీ హిందూ టెంపుల్ ఈజ్ ఇన్ ఇండోనేషియానా మలేషియానా కంబోడియానా నేపాలా ఓకే సో ఇది కూడా మనకి ఫ్యాక్ట్ క్వశ్చన్ ఏ అండి హిస్ అయి న్యూస్లో ఉన్న ప్లేసెస్ అండ్ న్యూస్కి సంబంధించినట్వి అనో వాటి బేస్డ్ క్వశ్చన్స్ కూడా మనకి వచ్చాయన్నమాట ఆన్సర్ ఏంటండి కంబోడియా సో టెంపుల్ ఎక్కడుంది అక్కడ ఉంది అనమాట యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా హాస్ బ్యాండ్ ఎక్స్పోర్ట్ ఆఫ్ అడ్వాన్స్ కండక్టర్స్ టు డాష్ కంట్రీ సో ఓకే సో యుఎస్ అనేది ఎక్కడ ఏ కంట్రీకి బ్యాన్ ఇచ్చింది అని చెప్పడుతున్నాడు ఆన్సర్ ఏంటంటే చైనా అండి ఓకే సో చైనాకి ఈ సెమీ కండక్టర్స్ ఏవైతే ఉంటాయో సో వాటిని ఎక్స్పోర్ట్ చేయకూడదు అని చెప్పేసి మనకి బ్యాన్ చేస్తుంది గుర్తుపెట్టుకోండి लजस्ट इगेटेड इन आपशन हरियाणा पंजाब यूपी अंड वेस्ट बेगा इनका हरियाणा पंजाब यू नो मन ग्रीन रेवल्यूशन पीरियड हारवेटिंग मोर नंबर आफ क्रॉप मैं चूस लुरी अट्लाज चूस रेड जो असल वटर सो हाई हाउ कैन वी कैन सैट दर्जी इरीगेटेड ఓకే సో రైట్ సో ఆబ్వియస్లీ దీస్ టూ ఆప్షన్స్ కెన్ బి ఎలిమినేటెడ్ అండి ఓకే సో ఈవెన్ యూపీ కూడా కాదు సో ఆన్సర్ వుడ్ బి వెస్ట్ బెంగాల్ ఓకే సో వెరీ ఇంపార్టెంట్

Next okay, so India's unified payments interface payment system has been linked up. విత్ డా కంట్రీ స్పెయిన్ ఆఫ్ సిస్టమ్ ఇన్ ఫిబ్రవరి టూ థౌసండ్ ట్వంటీ త్రీ సో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నా యునైటెడ్ అరబ్ అమిరేట్స్ ఆ సింగపూర్ ఆ కెనడానా ఓకే సో ఇది కూడా మనకి ఓకే సో న్యూస్ లో వచ్చింది అండి సో కరెంట్ అప్డేషన్ కి సంబంధించింది సో సింగపూర్ అనమాట సో సింగపూర్ తో అనుసంధానం చేసుకున్నారు సో రైట్ వెరీ ఇంపార్టెంట్ ఈవెన్ ఈ యూపీఐకి సంబంధించి యూనో క్రాస్ బార్డర్ పేమెంట్స్ కి కూడా అలా అలౌంగ్ అనేది వచ్చింది సో వీ హీ డిస్కస్డ్ ద మంత్ సార్ ఫిబ్రవరి మంత్లో ఓకే సో వి హావ్ హలాబరేటెడ్లీ డిస్కస్ లైక్ ఎలాంటి అప్డేషన్స్ అనేవి వచ్చాయి అని చెప్పేసి అవునా నెక్స్ట్ సో ద స్టేట్ విత్ లోవెస్ట్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఇన్ సౌత్ ఇండియా ఈస్ట్ కర్ణాటక కేరళ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఓకే సో జనరల్గా ఓకే సో లైక్ మోస్ట్లీ కర్ణాటక కేరళ ఆంధ్రప్రదేశ్ నో తెలంగాణ అన్నప్పుడు సో సర్టెన్లీ మనకి గుర్తు రాకపోవచ్చు ओके बट ओके सो आंसर एंडी सो केरला सो अटीस्ट वी कैन गेस टू सम समस्ट ओके सो लोस्ट डेवलपमेंट सोच डी एंक्स की संबंधी केरला की लोयेस्ट वो सो यू शुड नोट डाउन दिस दिसंट नैक्स्ट हू अंद हईदराबाद एक्सप्रेक्स ई कॉ रेस इन फेब्रवरी टू थवी थ्री सो लूकाज डि ग्रास सो मिथ इवां आंटोनियो फ्लेक्स जीन एरिक वेग्ने ओके सो సో ఇలాంటి ఓకే ఎప్పుడైనా లైక్ దిస్ ఈస్ ఆల్సో ఇన్ ద న్యూస్ అండి సో మనకి కార్ రేస్ కి సంబంధించి ఫ్లోటింగ్ కి సంబంధించి క్లియరెన్స్ లైక్ యు నో లైక్ ఏంటి లైక్ దారి మార్గాలు వేయడం కోసం అని చెప్పేసి ఈవెన్ ట్రాఫిక్ మొబిలైజ్ ట్రాఫిక్ అంతా కూడా డైవర్షన్స్ అవన్నీ జరిగాయి సో న్యూస్లో వచ్చింది అనమాట రిపిటేటివ్గా ఓకే సో అప్పుడు ఖచ్చితంగా మనం చదివే ఉంటాం ఓకే సో లైక్ అంటే ఎలాబరేటివ్గా చూడండి కాన్షియస్నెస్ ఉండాలన్నమాట వాట్ ఆర్ ద ఈవెంట్స్ ఆర్ కమింగ్ అప్ ఓకే సో వెదర్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు స్పోర్ట్స్ వెదర్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఇన్వెస్ట్మెంట్స్ చూడండి కరెంట్ అఫైర్స్ విత్ రెస్పెక్ట్ టు తెలంగాణ పవ్యూ అడిగాడు ఓకే సో నో సో ఆ పాయింట్ మీరు అబ్జర్వ్ చేయగలిగితే ఈవెన్ ఇన్ ఇందు నెక్స్ట్ అప్కమింగ్ ఎగ్జామ్స్లో కూడా మీకు అర్థం అనమాట ఓకే సో ఆన్సర్ ఏంటండి సో జీన్ ఎరిక్ వర్గ్ని ఓకే సో ఇస్ ఇజ కరెక్ట్ ఆన్సర్ సో విత్ స్టేట్ ఆఫ్ ఇండియా అండ్ షీప్ రేరింగ్ ఓకే సో ఆంధ్రప్రదేశ్ తెలంగాణనా కర్ణాటకానా మహారాష్ట్ర ఓకే ఆన్సర్ ఏంటండి మన తెలంగాణ మన బంగారు తెలంగాణని ఆన్సర్ ఓకే రైట్ So the Mangolo Dravidians are mostly found in Odisha, na, Telangana, na, Karnataka na, Gujarata. Gujarat. Okay, so with the tribe and so, okay, so obviously a species of people who lived in Karnataka. Okay, so right. సో నేను దో కరెంట్ సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా సో ఆన్సర్ ఇట్స్ అ ఫ్యాక్ట్ క్వశ్చన్ అండి సో తుషార్ మెహతా సీ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్ ఎందుకు ఇదే ఆన్సర్ అని అంటే లైక్ వీ నో బికాస్ ఇట్స్ కొన్నిసార్లు మనకి ఫ్యాక్ట్ బేస్డ్ క్వశ్చన్స్కి లైక్ వై అని చెప్పలేము అనమాట ఓకే సో కొన్ని అనలిటికల్ క్వశ్చన్స్ లైక్ వై దిస్ ఆప్షన్ లైక్ ఎలాంటి ట్రిక్ ఏమైనా ఉపయోగపడుతుంది అంటే బట్ ఎనీవే దిస్ ఇస్ ద టైమ్ ఫర్ కీ చెకింగ్ అండ్ ఆల్ వీఆర్ నాట్ ప్యూర్లీ లర్నింగ్ కదా సో అందువల్ల సో ఐఎమ్ గివింగ్ ద కంటెంట్ ద ఆన్సర్ ఫర్ దట్ ఓకే రైట్ సో దీజిల్ ఇంజిన్ లోకోమోటివ్స్ ప్రొడ్యూస్డ్ ప్రొడ్యూస్ వారణాసి చెన్నై హైదరాబాద్ ముంబై సో ఆన్సర్ ఏంటండి వారణాసి సో డీజిల్ ఇంజిన్ లోకమోటివ్స్ ను ఉత్పత్తి చేసే ప్రదేశం ఏంటి అంటే మనకి వారణాసి గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ విత్ స్టేట్ హాస్ అ మాక్సిమం బాక్సైడ్ రిజర్వ్స్ ఇన్ ఇండియా సో ప్యూర్లీ ప్యూర్లీ సో యు నో మనకి జాగ్రఫీ లైక్ లొకేషన్ బేస్డ్ మినరల్ రిసోర్సెస్ ఎక్కడ ఎక్కడ ఏమేమి ఉన్నాయి లైక్ ఇవన్నీ మనకు నోటికి ఉండాలండి సో నాట్ ఓన్లీ బాక్సైట్ ఓకే సో యూ కెన్ పొట్ ఎనీ మినరల్ ఓకే సో ఎనీ రిజర్వ్ సో దానికి సంబంధించి లైక్ వేర్ ద హైలీ లొకేటెడ్ ప్లేసెస్ ఏంటి అని సో మ్యాప్ రీడింగ్ అందుకే ఇంపార్టెంట్ అని చెప్తాను నేను ఓకే సో ఆన్సర్ ఏంటండి దిస్ క్వశ్చన్కి ఒడిస్సా సో కర్ ఓకే సో కీర్ గంగా నేషనల్ పార్క్ లొకేటెడ్ ఇన్ ఓకే సో ఎన్వైర్న్మెంట్ బ్లెండ్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ అండి సో ఏంటని సో కీర్ గంగా కదా సో ఆన్సర్ ఏంటి హిమాచల్ ప్రదేశ్ ఓకే సో హిమాచల్ ప్రదేశ్లో ఉంది అన్నమాట ఇండియన్ సబ్ స్కీమ్ శిశు కిషోర్ తరుణ్ అండర్ విచ్ స్కీమ్ అటల్ పెన్షన్ యోజననా ప్రధాన మంత్రి ముద్రా యోజనానా స్టాండప్ ఇండియా స్కీమా ప్రధాన మంత్రి వినయ్ వందన యోజనానా సో ఇది చూడగానే మీరు చెప్పొచ్చు అనమాట శిశు కిషోర్ తరుణ్ ఇవన్నీ లోన్ టైప్స్ అండి ఓకే సో అమౌంట్స్ బట్టి డిఫరెన్స్ అనేది ఉంటుంది ఓకే సో ఆన్సర్ ఏంటి ప్రధాన మంత్రి ముద్రా యోజన ఓకే సో లోన్స్ ఇస్తారు కదా దాని క్లాసిఫికేషన్ అనమాట సో చేంజెస్ ఇన్ రెపో ఓకే సో ఇందులో కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏంటి అని అడుగుతున్నాడు సో చేంజెస్ ఇన్ ద రెపో రేట్ అఫెక్ట్ ద ఫ్లో ఆఫ్ మనీ ఇన్ ద మార్కెట్స్ ఇన్ఫ్లేషన్ రిఫర్స్ చేంజెస్ ఓవర్ టైమ్ ఎన్ ఓవరాల్ లెవెల్ ప్రైసెస్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ త్రూఅట్ ద ఎకానమీ సో ఫైనాన్షియల్ క్రైసిస్ ఇస్ వెన్ ఫినాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ అసర్ట్స్ డిక్రీస్ సిగ్నిఫికెంట్లీ ఇన్ వాల్యూ ఓకే సో కరెక్ట్ స్టేట్మెంటే కదా మన అడిగేది సో ఇందులో మనకి ఏమైనా తప్పు స్టేట్మెంట్స్ ఉన్నాయా అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి రాంగ్ స్టేట్మెంట్స్ ని ఐడెంటిఫై చేయడానికి లాజికల్గా ఆలోచించాలి ఇది ఏ రకంగా తప్పు ఉండొచ్చు అని సో చూద్దాం ఇక్కడ రెపో రేట్ మారడం వల్ల మార్కెట్లో ధన ప్రవాహంపై ప్రభావం పడుతుంది సో రెపో రేట్ ఈస్ సంథింగ్ ఫ్లో ఆఫ్ మనీ విల్ బి రెగ్యులేటెడ్ అండ్ రివర్స్ రెపోరేట్ ఒకవేళ మనీ ఫ్లో అనేది ఓకే సొసైటీలో ఎక్కువైపోతుంది అంటే రివర్స్ రెపోరేట్ ద్వారా మనీ విల్ బీ అబ్జర్వ్ ఓకే సో ఎస్ రిపోరేట్ రెపోరేట్ అనేది ఆబ్వియస్లీ ఇట్ ఇంపాక్ట్స్ ద ఫ్లో ఆఫ్ మనీ ఇన్ ద మార్కెట్ ఎస్ ద స్టేట్మెంట్ వాజ్ ట్రూ ఓన్లీ ఓకే సో ఓకే సో అక్కడ ఎక్కడ కూడా లైక్ ఈవెన్ ఇఫ్ యూ డూ అనలైజ్ లైక్ మనకి ఎక్కడ కూడా రాంగ్ కాదు అది Next, inflation refers to changes over time in the overall level prices of goods and services throughout the economy. So that is what that so obviously that is a reason why we are controlling inflation to do. Oh, no? సో వాటి ఇంపాక్ట్ అనేది అన్ని మీద గూడ్స్ మీద డెఫినెట్లీ ఫర్ షోర్ దట్ ఇట్ విల్ బీ దేర్ సో టూ స్టేట్మెంట్స్ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ అసర్ట్స్ డిక్రీస్ సిగ్నిఫికెంట్లీ ఇన్ వాల్యూ ఓకే సో అంటే కరెన్సీ వాల్యూ పెరిగిన తగ్గిన ఓకే ఫ్లక్చువేట్స్ అయినా సో వాల్యూ కరెక్ట్ గా మనకి లేదు అంటేనే సో అప్పుడు మనకి డిక్రీస్ అవుతుంది అంటేనే అప్పుడే కదా మనకి ఫైనాన్షియల్ క్రైసిస్ అనేది బిగిన్ అవుతాయి ఎస్ ఓకే థర్డ్ స్టేట్మెంట్ ఆల్సో మనకి ఇక్కడ ఏమడుతున్నాడు ఎన్ని స్టేట్మెంట్స్ ఈ మూడిట్లో కరెక్ట్ అని అడుగుతున్నాడు మూడు కరెక్టే సో అప్పుడు ఏబి కాదు బీసీ ఓన్లీ కాదు ఏసీ ఓన్లీ కాదు ఆన్సర్ ఏంటి ఏబీసీ మూడు స్టేట్మెంట్స్ కరెక్టే సింపుల్ క్వశ్చన్ కదండి చాలా ఈజీ క్వశ్చన్ ఇది ద వాల్యూ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సో అండ్ ఐడియర్స్ ఎక్స్పోర్ట్స్ ఫ్రమ్ తెలంగాణ ఫర్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ సో ఇది కూడా మనకి కంప్లీట్ గా చాలా ఈజీ క్వశ్చన్ అండి సో ఆన్సర్ ఏంటండి అంటే సో పై వేవీ కాదు ఓకే సో ఆస్ దిస్ యు నో దిస్ ఇయర్ ఇన్వెస్ట్మెంట్స్ వస్ సో హియర్ మనకి వేవీ కూడా ఆన్సర్ కాదండి గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ బడ్జెట్ ఆఫ్ ద తెలంగాణ స్టేట్ ఓకే సో ఇది కూడా నాకు తెలిసి ఖచ్చితంగా అందరూ కరెక్ట్ ఆన్సరే మార్క్ చేసి ఉంటారు ఆన్సర్ ఏంటి టూ పాయింట్ నైన్ లాక్ క్రోర్స్ ఓకే సో రైట్ సో మ్యాచ్ ద ఫాలోయింగ్ కంపెనీస్ విత్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ ఓకే సో ఇంత పెద్ద క్వశ్చన్ నాకు తెలియదు అని అనడానికి లేదు మోస్ట్లీ మనకి అన్ని మేజర్ కంపెనీసే ఇచ్చారు మైక్రోసాఫ్ట్ గూగుల్ ఐబిఎం ఓకే సో అడాప్ ఇవన్నీ మనకి తెలిసిన కంపెనీస్ అట్లీస్ట్ మీరు ఇవన్నీ కాకపోయినా అట్లీస్ట్ గూగుల్ సిఇఓ ఖచ్చితంగా మీకు తెలిసే ఉంటుంది అవునా సో ఆన్సర్ ఏంటి గూగుల్కి సుందర్ పిచ్చాయి కదా సో ఇక్కడ మీరు ఆప్షన్స్లో లో వన్ ఒకటే ఉంది ఓకే సో బీలో ఒకవేళ ఇక్కడ ఆప్షన్ వన్ ఇక్కడ ఆప్షన్ వన్ ఇక్కడ ఆప్షన్ వన్ ఉందనుకోండి దెన్ ఈ మూడింటిలో మళ్ళీ నెక్స్ట్ ఆప్షన్ నెక్స్ట్ బెస్ట్ ఆప్షన్ ఏంటనేది చూస్ చేసుకోవడానికి ఉంటుంది కానీ ఇక్కడ ఉన్నది బీకి వన్ ఒకటే సో ఖచ్చితంగా మనం కళ్ళు మూసుకొని ఆన్సర్ చేసేయచ్చు అనమాట ఓకే సో ఈవెన్ మిగిలిన వాళ్ళకి తెలిసిన తెలియకపోయినా పిచ్చే మనం సేవ్ చేసేస్తాడు అనమాట ఎగ్జామ్ లో ఓకే సో ఆన్సర్ ఏంటి సో సెకండ్ ఆప్షన్ నెక్స్ట్ సో ట్వంటీ థర్డ్ మొబైల్ డై బయోడైవర్సిటీ ఫెస్టివల్ ఫోకస్డ్ ఆన్ కల్టివేషన్ అండ్ కన్సంప్షన్ ఆఫ్ మిల్లెట్స్ వాస్ హెల్డ్ ఇన్ మచ్నూరా పోచంపల్లియా ఓకే సో ప్యారమా అన్ ఆఫ్ దా ఓకే సో ఆన్సర్ ఏంటండి సో మచ్నూర్ అండి సో ఇది నో ఫ్రీక్వెంట్ గా లైక్ మనకి న్యూస్ లో వచ్చిన ప్లేస్ అనమాట ఓకే సో అండ్ మోర్ ఓవర్ గుర్తుపెట్టుకోండి సో ఐ ఆల్రెడీ టోల్ యూ సో టూ థౌసండ్ ట్వంటీ త్రీ అనేది సో ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ అండ్ సో డెఫినెట్లీ దాని మీద జరిగినటువంటి ఈవెంట్స్ మీద కానీ సో లేదా ప్రపోర్షన్ ఇన్ విచ్ దే ఆర్ కల్టివేటింగ్ కానీ ఓకే ఈవెన్ ఎంఎస్పీకి సంబంధించిన క్వశ్చన్ కానీ వస్తుంది అని వీ హ ఆల్రెడీ డిస్కస్డ్ ఓకే సో డెఫినెట్లీ వన్ ఆన్ ఏమోనట్ అనమాట సో క్వశ్చన్ పేపర్స్ అంటే ఎగ్జామ్కే ముందు కైండ్ ఆఫ్ లైక్ ఎలాంటి ఏరియాస్ మీద క్వశ్చన్స్ రావచ్చు అనే ప్రిడిక్టింగ్ నో థింగ్ అనేది ఉండాలి బట్ ఎనీవే అది రాకపోతే డిసప్పాయింట్ అవడం అలా కాదు బట్ మనకి అంటే ప్రాపర్ ప్రిపరేషన్ స్ట్రాటజీలో ఉన్నప్పుడు మనకి చదువుకునేటప్పుడు ఎలా అడుగుతాడు ఎగ్జామినర్ మైండ్ లో ఆలోచించామనుకోండి డెఫినెట్ ఒక రెండు మూడు స్టెప్స్ మనం ముందు ఉండవచ్చు అనమాట ఇలా అడుగుతాడు సో మనం ఏమి ప్రిపేర్ అవి ఉండాలి అనమాట అలా సో ఈవెన్ ఎగ్జామినర్ మైండ్ అప్రూవ్ మనకి అర్థం అవ్వడానికి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ దారి అనమాట మనకి ఓకే సో ఈవెన్ వై ఆఫ్టర్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కూడా ఎందుకు మనం మనం యూనో ఈ పేపర్ అంతా అనలైజ్ చేస్తున్నాం బికాస్ టు అట్లీస్ట్ టు అండర్స్టాండ్ ఓకే సో ఈ మెయిన్స్ రా మెయిన్స్ ప్రిపేర్ చేస్తున్నారే కదా ఆల్మోస్ట్ మనకి అలాంటి స్టాండర్డ్స్ ఉన్నాయి కదా కానిస్టేబుల్ ఎగ్జామ్ రాబోతుంది సో దానికి ఏమైనా ఇంకా మెరుగులు దిద్దాలా లేదా లేదా ఇంకా సో నేను ఏమైనా తప్పులు చేశాను ఇంకా ఏమైనా నేర్చుకునేది ఉందా లేదా ఓకే సో ఈ ఎగ్జామినర్ మైండ్ సెట్లోనే మనం ప్రిపరేషన్ మార్చుకుంటూ ఉండాలన్నమాట ఓకే రైట్ ఎనీవే సో దీస్ ఆర్ ద క్వశ్చన్స్ విచ్ రిలేటెడ్ టు కరెంట్ అఫైర్స్

అనలిటికల్ గా వచ్చాయి ఓకే సో లైక్ ఈవెన్ అంటే మీరు ఇందాక చూసారు పిచ్చే క్వశ్చన్ లైక్ అవి ఎలా అంటే సింపుల్ క్వశ్చన్ ఏ బట్ డ్యూరింగ్ ఎగ్జామ్ టెన్షన్ బికాజ్ వీ హావ్ టు మార్క్ ఆన్సర్స్ ఫర్ పాలిటీ హిస్టరీ ఓకే సార్ తెలంగాణ హిస్టరీ జాగ్రఫీ ఎకానమీ కరెంట్ అఫైర్స్ అనో యూనో ఎన్వైర్మెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇవన్నీ ఉన్నాయి కదా సో ఈ సబ్జెక్ట్స్ అన్నింటిలోనే లైక్ మేబీ వీ కెన్ మార్క్ అండ్ ఈ సెట్స్ అంతా కూడా సో మేబీ లా ఈజీ క్వశ్చన్ అనేది లాస్ట్ ఎక్కడ ఉండొచ్చు సో టఫ్ క్వశ్చన్ విచ్ యూ ఫీస్ యూ యూ ఫేస్ దట్ యువ feel that it is difficult on okay so anyway i'm not judging uh, with the marks that you are getting okay but anyway so don't stop your preparation by looking at this okay so a lot many notifications a lot many exams are still there don't lose your hope and keep in your preparation like you have to move in your preparation mode always okay right సో అంటే లైక్ ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు కదా సో ఒక గవర్నమెంట్ ఉద్యోగి యూనో ప్రా ప్రాక్టీస్ ప్రిపరేషన్ స్ట్రాటజీలో లైక్ ఆయనకి అల్లుపు అనేదే ఉండదు అనమాట సో మీరు కూడా అంతే చేయండి సో డెఫినెట్లీ విల్ గెట్ అ వెరీ గుడ్ సర్వీస్ ఓకే రైట్ ఎనీవే సో దిస్ ఈస్ ఆల్ ఫర్ ద డే థ్యాంక్ యూ సో మచ్ హ్యావ్ ఎ వండర్ఫుల్ డే హెడ్